Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరూ పట్టించుకోవడం లేదు లోకేష్ పాదయాత్రపై జేసీ సంచలనం. ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో తన తండ్రి చంద్రబాబుతో పాటు వైఎస్ఆర్ జగన్ వంటి వారు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాను కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు. అలాగే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలు వేస్ట్ అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి అక్కడ కాసేపు కాంగ్రెస్ నేతలతో పిచ్చాపాటి మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు పెడుతున్న పాదయాత్రతో పాటు ఈ మధ్యకాలంలో ఏపీలో నారా లోకేష్ పాదయాత్రపైన చర్చ వచ్చింది. దీనిపై స్పందించిన జేసీ దివాకర్రెడ్డి పాదయాత్రలకు కాలం చెల్లిందన్నారు. ఈ రోజుల్లో పాదయాత్రలని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ జేసీ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో పాటు నారా లోకేష్ ఇంకెవరు పాదయాత్రలో చేసినా ఇప్పుడు లాభం లేదంటూ తనదైన శైలిలో జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పాదయాత్రలు వేరు, ఇప్పుడు వేరని జేసీ అన్నారు. డబ్బుతో కూడుకున్న యాత్రలే ఇప్పుడు సాగుతున్నాయని జేసీ దివాకర్రెడ్డి వెల్లడించారు. వీటిని జనం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో టీడీపీ నేతగా ఉంటూ లోకేష్ పాదయాత్ర వృధా అంటూ జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అసలే జగన్ పాలన వచ్చాక రాజకీయంగా యాక్టివ్గా లేని జేసీ ఇప్పుడు పాదయాత్రలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమవుతున్నాయి.